ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలండి. టెడ్డి టీవీ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ప్రేక్షకులకు నా వందనములు. ఈ సమయంలో దైవ సేవకులు వక్తమానం అందించుటకు సిద్ధముగా ఉండగా మనం ఒకసారి కళ్ళు మూసుకొని మోకరించి ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలు రాజ్య. ఇదిగోండి ప్రభు, ఈ టెడ్డి టీవీ ద్వారా తండ్రి మన వినిపిసి వింటున్న ప్రతి ఒక్క ప్రేక్షకులను బట్టి నీకు వందనాలు ప్రభు. ఇదిగోండి రాజ్య, దైవ సేవకులు వక్తమానం వినబోతుండగా ప్రభు, ఆ దైవ సేవకులు మాటలు విని మా జీవితాల్లో అద్భుత కార్యాలు మీరు జరిపించమని, ఆ వాక్యం ద్వారా మా నాతో మాతో మా అందరితో మీరు మాట్లాడమని, ఘనత మహిమ నీ ఒక్కడివే పొందమని నా ప్రియుడు నా రక్షకుడైన నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమే. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ క్రీస్తు స్వరము అనే మా ఆధ్యాత్మికమైన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియరా, మీ అందరు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. ఎందుకంటే మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. విశ్వాసముతో ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా మీకు చెప్పవలసిన విషయం, చాలామంది ఈ యొక్క క్రీస్తు స్వరం అనే ఈ కార్యక్రమం చూసి చాలామంది ఫోన్ చేస్తున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు. అందులో బట్టి నేను చాలా సంతోషపడుతున్నాను. తప్పకుండా మీరు కాల్ చేయండి. మీరు ఏ సమయంలోనైనా మీరు కాల్ చేయొచ్చు మాకు, మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. దయచేసి గమనించండి ఆ విషయాన్ని. మరి ఈరోజు కూడా మరి గడిచిన వారము దేవుడు చక్కగా మనతో మాట్లాడాడు. ఈ వారం కూడా కొన్ని విషయాలు మనం దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుందాం. పిల్లరా, దేవుడి మాటలు మనం విందాం. దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధిలో మనం ఈ దేవుని సందేశాన్ని ఆలకిద్దాం. తలలు ఉంచండి, కళ్ళు మూసుకోండి. ఈనాటి సందేశం కొరకై ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, కృపగల మా రాజా, మంచి దేవుడా, మహోన్నతుడా, మీకు వేలాది స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. సహాయకుడా, సజీవుడా, సర్వాధికారి, మీకు వేలాది స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను స్వామి. అయ్యా, ఈరోజు మీరు మాట్లాడుతున్న మాటల కొరకై మీకు స్తోత్రం. ఎందరైతే ఈ సత్య మరి వాక్యమును అనగా క్రీస్తు స్వరం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమమును వీక్షిస్తున్నారో, ఆసక్తి కలిగి ప్రభువ చూస్తూ వింటున్నారో, వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు. వారిని ఆశీర్వదించి దీవించండి. వాక్య సందేశంలోకి వెళ్తున్నా తండ్రి, మీరు మాతో మాట్లాడండి. మీ మాటలతో మమ్మల్ని బలపరిచి దీవించి సహాయము చేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. పిల్లరా, నేటి ధ్యానము కొరకై మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. సర్వసాధారణంగా మన స్నేహితులకును, మనకు తెలిసిన వారికి తెలిసిన వారు, లేకపోతే బంధువులు, మన దగ్గర వారు, ఎవరితోనైనా ఎవరిలోనైనా ఓ ప్రయాణం చేయదలుచుకున్నప్పుడు, ఓ ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళాలనుకున్నప్పుడు, ఓ చోటు నుంచి మరో చోటుకు మనం వెళ్ళాలని ఆశ కలిగినప్పుడు, పిల్లరా, ముందుగా మనం ఫోన్ చేసి పలానా సమయానికి వస్తున్నాను, మీరు అక్కడ ఉండాలి, నేను వస్తున్నాను అని మాట్లాడుతూ ఉంటాం. నా మాట మీరు బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ. లేదు, ఎవరినైనా మనం కలవడానికి వెళ్ళినప్పుడు, ఎవరైనా పెద్ద వ్యక్తిని, యజమానుని, లేకపోతే పెద్దవారిని మనం కలవడానికి వెళ్ళినప్పుడు, పలానా సమయానికి వస్తాను నేను, నేను పలానా సమయంలో మిమ్మల్ని కలుసుకుంటాను అని మనం చెప్తుంటాం. కొన్ని సందర్భాలలో మనం అనుకున్న సమయానికి అక్కడ వెళ్ళలేకపోవచ్చు, ట్రాఫిక్ వల్లనో, లేదా బయలుదేరే సమయంలో కొంచెం ఏదైనా ఆటంకం కలిగినప్పుడు, మరి ఇంకేదైనా సమస్య కలిగినప్పుడు ఒకవేళ మనం సమయానికి అందుకోలేకపోవచ్చు. అయితే ఎవరిని కలవడానికి మనం వెళ్తున్నామో, ఎవరి దగ్గరకు మనం వెళ్తున్నామో, ఏ వ్యక్తిని మనం కలుసుకోవడానికి ఆశపడి ముందుకెళ్ళామో, ఆ వ్యక్తి మన కొరకు ఎదురు చూస్తుంటే, చాలా బిజీగా ఉన్నటువంటి వ్యక్తి, ఎప్పుడు నిరంతరం ప్రతి దినము కూడా ఆయన చాలా బిజీగా ఉన్నటువంటి వ్యక్తి అనుకోండి, మీరు వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తిని కలవడానికి వెళ్ళినప్పుడు మీరు వెళ్ళడం ఆలస్యం అయిపోయినప్పటికీ అతను మీ కొరకు ఎదురు చూస్తుంటే ఎలా ఉంటుంది మనకి? అయ్యో, మీరు మా కొరకు ఎదురు చూస్తున్నారా? అంటే మనం ఎవరి దగ్గరకు వెళ్తున్నామో, ఎవరి దగ్గరకు వెళ్ళాలనుకుంటున్నామో, ఆ వ్యక్తి మన కొరకు ఎదురు చూసినప్పుడు మనలో ఒక తెలియని ఒక విధానం ఉంటుంది. నా అవసరాల నిమిత్తమై నా కోసం, నా అవసరాల కొరకు నేను వెళుతూ, నా అవసరం తీర్చేవాడు, నాకు సహాయం చేసేవాడు,
నా కొరకు ఎదురు చూస్తుంటే ఎలా ఉంటుంది? పిల్లల పరిశుద్ధ గ్రంథములో కూడా ప్రారంభం నుంచి చివరి వరకు మీరు గమనించినట్లయితే చాలా సందర్భాల్లో కూడా యేసు ఎదురు చూచినట్లుగా దేవుడు ప్రభువు ఎదురు చూచినట్లుగా మనం చూడొచ్చు. ప్రభు కొరకు ఎదురు చూడవలసింది మనము, ప్రభు కొరకు వేచి ఉండవలసింది మనము, ప్రభు కొరకు ఎదురు చూసి ఓపికతో ఉండవలసింది మనము. అయితే దేవుడు చాలాసార్లు మన కొరకు ఎదురు చూస్తుంటాడు. అలాంటి అనుభవాలు బైబిల్లో కొన్ని మీకు చూపించాలని ఈరోజు అనుకుంటున్నాను. అంటే ఈరోజు ఒక ప్రత్యేక విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఎదురు చూస్తున్న యేసు, చాలా సందర్భాలలో దేవుని మనం అడుగుతున్నప్పుడు, దేవుని వేడుకున్నప్పుడు, ప్రభు మనకు సహాయము చేయాలని ఆశ కలిగి ఉన్నప్పుడు ఆ సహాయము చేయడానికి ఆయన సిద్ధంగా ఎదురు చూస్తున్నాడు అనుకోండి. మనమే ముందుకు రానప్పుడు, మనమే ముందుకు రాలేకపోయినప్పుడు, మనమే ముందుకు అడుగు వేయలేకపోయినప్పుడు, ప్రిలరా బాగా గమనించాలి మీరు ఇక్కడ, మనమే ముందుకు అడుగు వేయలేకపోయినప్పుడు ఆయన మన కొరకు ఎదురు చూస్తుంటే. చాలా చోట్ల బైబిల్లో రాయబడి ఉంది, నేను మీకు ముందుగా వెళ్ళుదును. ఆమేన్. మనం ఏ మార్గములోకి వెళుతున్నామో, ఏ ప్రదేశములోకి వెళుతున్నామో, ఏ చోటుకు మనం వెళుతున్నామో, ఆ చోటుకు మనకంటే ముందు ప్రభు, ప్రభు ప్రసన్నత, ప్రభు సన్నిధి వెళితే ఇస్రాయేల్ ప్రజలు ఆ ప్రజలు ఆ ఐగుప్తు దేశాన్ని దాటడానికి, ఐగుప్తు దేశం నుంచి రావడానికి, ఆ ఐగుప్తు దేశం అనే బానిసత్వం నుంచి బయటకు రావడానికి ఆ ప్రజలు మోషే ద్వారా బయటకు వచ్చినప్పుడు ప్రభు వారికి ముందు వెనక ఉన్నట్లుగా వాక్యంలో మనం చూడొచ్చు. నిర్గమ కాండములో రాయబడింది, దేవుని వాక్యములో స్పష్టంగా రాయబడింది, ఇశ్రాయేలుకును ఆ పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై వారిని వెంబడించెను. మీరు మనం గమనించాల్సిన విషయం ఇక్కడ చాలా సందర్భాలలో దేవుడు మనకు కార్యము చేయుటకు, దేవుడు మనకు పని జరిగించుటకు, దేవుడు మనకు కృప చూపుటకు, దేవుని ఆశీర్వాదము మన మీద చూపుటకు ఆయన వేచి ఉంటాడు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈరోజు నా బిడ్డ నా దగ్గరకు వస్తే నేను చేయాలనుకుంటున్నాను, ఆ బిడ్డ విశ్వాసముతో నా దగ్గరకు వస్తే నేను ఆ సహాయం చేయాలి అని ఆయన అనుకుంటున్న సంగతి మనం గ్రహించాలి ఈరోజు. స్తోత్రం కలుగును గాక. అవును, బైబిల్లో మనం గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దేవుడు మనకంటే ముందు వెళ్ళి మనం అనుకున్నటువంటి కార్యాన్ని ఆయన చేసి చెబుతాడు. పిల్లరా, గమనించాల్సిన విషయం పరిశుద్ధ లేఖనంలో నుంచి యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో నుంచి ఒక మాటను మీకు చదివి వినిపించాలని అనుకుంటున్నాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను వెరక్కొట్టేదను, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనేనని నీవు తెలుసుకున్నట్లు పిల్లలు గమనించాలి మాట. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనుప గడియలను వెనకొట్టేదను. నేను నీకు ముందుగా పోవచ్చు, నేను వెళ్ళవలసిన మార్గము, నేను వెళుతున్న మార్గము. ఒకవేళ ఆ మార్గము నాకు ఆటంకం అయితే, ఆ మార్గం నాకు ఇబ్బంది అయితే, ఆ మార్గం నాకు నేను వెళ్ళడానికి వీలు లేకపోతే, నాకంటే ముందు నా దేవుడు ముందు వెళ్ళి, నాకంటే ముందు నా ప్రభు వెళ్ళి అక్కడకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రతి మార్గాన్ని సరళము చేస్తాడు. ఆమేన్. ఆమేన్. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడి మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ప్రభునితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. దేవుడితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏం చెప్తున్నాడు? ఒకవేళ నీ జీవిత విధానంలో, నీ జీవిత బ్రతుకులో, నీవు చూస్తున్న విధానంలో, నీ పిల్లల విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ బంధు విషయంలో, ప్రతి విషయంలో ఒకవేళ నువ్వు వెళుతున్న మార్గాల్లో నీకు ఆటంకాలు ఉంటే, ఇబ్బందులు ఉంటే, సమస్యలు ఉంటే, ఆటంకాలు కలిగి ఒక విస్తారమైన పరిస్థితులు నీకు ఉంటే, నీకు ముందు వెళ్ళి దేవుడు సరళము చేయనున్నాడు. ఆమేన్. నా ప్రభు ద్వారాలు తెరవనున్నాడు, నా ప్రభు ఆశ్చర్యమైన కార్యము జరిగించనున్నాడు. నీకు నువ్వు విశ్వసించాలి ఈరోజు. విశ్వసించాల్సిన అవసరత ఇక్కడ ఉంది. ఇప్పుడు దేవుడు నా జీవితంలో ఇది జరిగిస్తాడా లేదా అనుకోవద్దు. ఈరోజు
నీకు ముందుగా కార్యం జరగబోతుంది. ఆమేన్. ఆయన ఎదురు చూస్తున్నాడు, ఆయన ఎదురు చూస్తున్న యేసు, ఆయన ఎదురు చూస్తున్న ప్రభు మన ప్రభు, ఆయన ఎదురు చూస్తున్నాడు. నీ పట్ల కార్యము జరిగించాలని దాని కోరిక, నీ పట్ల కార్యము జరిగించాలని దాని ఉద్దేశం అయి ఉన్నది. ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేల్ ప్రజలు బయలుదేరినప్పుడు అక్కడి నుంచి ఆ ఐగుప్తు దేశము, బానిసల గృహము, దాసుల గృహం అనేటువంటి ఆ పరిస్థితుల నుంచి బయలుదేరినప్పుడు నా ప్రభు వారికి తోడున్నాడు, వారికి ముందు మార్గాలు సరళం చేస్తున్నాడు, సమస్త విషయాల్లో దేవుడు కార్యం జరిగిస్తూ తీసుకుపోతున్నాడు. విశ్వాస జీవితంలో నువ్వు పయనిస్తున్న మార్గాల్లో నీకు ముందుండబోతున్నాడు. నువ్వు వెళుతున్న మార్గంలో, నువ్వు అడుగుతున్న సందర్భంలో నీకంటే ముందుగా ఆయన ఎదురు చూస్తున్నాడు నీ కార్యం జరిగించాలని. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నీకంటే ముందుగా అద్భుతం జరిగించడానికి చూస్తున్నాడు. ప్రియులారా, మీరు గమనించారా? యేసు క్రీస్తు ప్రభుల వారి పేరు చెప్తేనే విపరీతమైన కోపం, యేసు క్రీస్తు ప్రభుల వారు అంటేనే ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది ఆ వ్యక్తికి. అసలు యేసు అంటే నచ్చదు, యేసు క్రియలు, యేసు కార్యాలు ఏవి నచ్చదు. ఆయన నమ్మిన వారిని సహితం చంపడానికి సిద్ధపడిపోయాడు, అనేక మందిని పట్టులు పెట్టుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి దమస్కు మార్గంలో వెళుతున్నప్పుడు, దమస్కు మార్గంలో వెళుతున్నప్పుడు ప్రియారు మీరు గమనించారా, దమస్కు మార్గానికి వెళ్ళడానికి ముందు అరే అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు, పత్రికలు రాయించుకున్నాడు, పరమేశ్వరుని తీసుకున్నాడు, గుర్రాలు సిద్ధం చేసుకున్నాడు, ఓ ఎనక కొంత సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడు, అందరు సిద్ధపడి బయలుదేరారు. నేను అంటాను, దేవుణ్ణి, దేవుడి నామాన్ని దూషించడానికి, దేవుణ్ణి తిట్టడానికి, దేవుడి నామాన్ని అవమానపరచడానికి బయలుదేరినటువంటి సౌలు కంటే ముందుగా దేవుడు దమస్కులోకి వచ్చేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సౌలుతో మాట్లాడడానికి, సౌలును పౌలుగా మార్చడానికి, సౌలు నుంచి పౌలుగా మార్చి దేవుని అద్భుతమైన కార్యములు జరిగించడానికి, ఆ సౌలును దేవుడు వాడుకోవడానికి, సౌలును ఒక సాధనంగా చేసుకోవడానికి ప్రభు సౌలు కంటే ముందు ఆ మార్గంకి వచ్చాడు. ఆమేన్. ఈరోజు నేను నీతో దేవుని వాక్యము స్పష్టంగా నీతో చెప్తుంది, ఒకవేళ నీవు నీ మార్గంలో వెళుతున్నప్పుడు, నువ్వు ప్రయాణిస్తున్నప్పుడు, నువ్వు అడిగినప్పుడు, నువ్వు వేడుకుంటున్నప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నా ప్రభు చెప్తున్న మాట, నా ప్రభు సెలవిస్తున్న మాట దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, నీకంటే ముందు ఆయన వెళ్ళి అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. క్రీస్తు స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీకు ముందుగా వెళ్ళి ఆయన ఎదురు చూస్తున్నాడు అక్కడ కార్యం జరిగించడానికి. నీకు ముందుగా వెళ్తున్నాడు, వెయిట్ చేస్తున్నాడు అక్కడ. అయ్యా సమయం అయిపోయింది, టైం చాలా అయిపోయింది అయ్యా, మరి ఇంత టైం అయిపోతే ఎలా, మీరు రండి ప్రభువా, మీరు త్వరగా రావాలి ప్రభువా అని అంటే మీరు వెళ్ళండి నేను వస్తానన్నాడు. ఆ పడవ తీసుకొని అందరూ బయలుదేరారు. ఎంతో సంతోషంగా జరిగిన అద్భుత కార్యాలు వివరించుకుంటూ, యేసు గురించి మాట్లాడుకుంటూ, అమ్మ ఏం దేవుడయ్యా, అబ్బా ఎలాంటి అద్భుత కార్యాలు చేస్తున్నాడయ్యా, చనిపోయిన వారు లేపేస్తున్నాడు, కుష్ఠరోగులు స్వస్థపరుస్తున్నాడు, గుడ్డివాడికి కళ్ళు ఇస్తున్నాడు, కాళ్ళు చేతులు ఊచగలిగితే బాగు చేస్తున్నాడు, ఎలాంటి బలహీనత, ఎలాంటి రోగమైన అద్భుతాలు చేస్తున్నాడు యేసు అని పిల్లరా గమనించాలి మీరు ఇక్కడ అని ఆయన గురించి మాట్లాడుకుంటూ బయలుదేరి వెళ్తున్నారు. ఆ సముద్రంలో అలా ప్రయాణిస్తున్నారు, పయనిస్తున్నారు, పయనిస్తున్నారు. యేసు ప్రభు చెప్పాడు, మీరు వెళ్ళండి నేను వస్తానని. వాళ్ళెవరు గ్రహించలేదు, ప్రభు వారికంటే ముందు సముద్రంలో ఉన్నాడు. ఆమె ఏం చెప్పాడు గట్టిగా, ప్రభు వారికంటే ముందు వారికి ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నాడు ఆయన, ప్రభు వారికంటే ముందు ఎదురుగా నడుచుకుంటూ వస్తున్నాడు ఆ ప్రభు. ప్రియులారా గమనించారా మీరు ఇక్కడ, ప్రభు వారికంటే ముందు వస్తున్నాడు. వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది, భూతం వస్తుందేమో అనుకున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారి ఆయన పేరు వింటేనే కోప్పడేవాడు, ఆయన గురించి ఎవరు మాట్లాడుకున్నా ఒప్పుకునేవాడు కాదు,
యేసు ప్రభు అంటే అనే భయంకరమైన కోపముతో అనేకులను చంపి అనేకులను బాధ పెట్టినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి యేసు క్రీస్తు ప్రభు వారు విశ్వసించిన వారిని చంపడానికి పర్మిషన్ తీసుకొని ఓ అన్ని సిద్ధపరచుకొని అన్ని గుర్రాలు స్నేహితులు అందరిని సిద్ధం చేసుకొని బయలుదేరాడు. అతను వెళ్ళి దమస్కు ప్రాంతంలోకి వెళ్ళాలి, ఆ ప్రాంతంలో అనేక మంది క్రైస్తవులను మట్టు పెట్టాలి, చంపాలని సిద్ధపడ్డాడు. పిల్లారా మీరు గమనించండి, దేవుని బిడ్డలను చంపడానికి బయలుదేరిన ఆ యొక్క సౌలు అనే వ్యక్తి కంటే ముందుగా నా ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళి దమస్కు మార్గంలో ఉన్నాడు. దమస్కు మార్గంలో సౌలుతో మాట్లాడాడు, సౌలుకు కనపడ్డాడు ఆయన శ్రేష్టమైన అతి శ్రేష్టమైన అతి అత్యంతమైనటువంటి గొప్ప వెలుగు అతను చూశాడు. పిల్లరా నా ప్రియ దేవుని బిడ్డలారా గమనించాలి మీరు ఇక్కడ, నిజమే దేవుడు వారి కంటే ముందుగా వెళ్తున్నాడు, దేవుడు వారి కంటే ముందుగా వెళ్తున్నాడు. అవును, దేవుడు మనకంటే ముందుగా వెళ్ళేవాడు. ఓ ఒకవేళ నీ కుటుంబ పరిస్థితులు, నీ కుటుంబ స్థితిగతులో ఒకవేళ ఎలాంటి పరిస్థితులున్నా విశ్వసించండి, విశ్వాసములో ఉండండి, విశ్వాసంగా ప్రార్థించండి, దేవుణ్ణి అడగండి, ప్రభు నీకంటే ముందు కార్యము జరిగించబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అవును పిల్లరా, దేవుడు కార్యము జరిగించేవాడు, దేవుడు మేలు జరిగించేవాడు, దేవుడు ఆశ్చర్యమైన కార్యములు జరిగించే దేవుడు, ప్రతి కొరత ప్రతి అక్కర ప్రతి అవసరము తీర్చే దేవుడు అయి ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించవచ్చు, అనేక సందర్భాల్లో అనేక మంది భక్తుల జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసిన సందర్భాన్ని మనం గుర్తించుకోవచ్చు. ప్రభువు ముందుగా వెళ్తున్నాడు, ప్రభువు ముందుగా వెళ్ళి ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తున్నాడు. ఈ కార్యము నాకు జరగదు, ఈ కార్యము జరగడానికి లేదు, అయ్యో ఇలా జరిగిపోయింది అలా జరిగిపోయింది అనుకోవడానికి లేదు. నీకు ముందుగా ప్రభు అద్భుతము చేస్తున్నాడు సహోదరి. నీ వ్యక్తిగత జీవితంలో నీకున్నటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి ఒకవేళ నీ జీవితంలో నేను ఇంతే, నా రోగం ఇంతే, నా పరిస్థితి ఇంతే అని అనుకుంటావేమో, నా ప్రభు అద్భుతము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆశ్చర్యమైన కార్యము జరిగించబోతున్నాడు. ఆశ్చర్యమైన కార్యము నీ పట్ల జరిగించడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు, ముందుగా వెళ్తున్నాడు ఆయన. మోషే చెప్పాడు, ప్రభువా నీ సన్నిధి మాతో లేకపోతే మేము వెళ్ళము. ప్రభు చెప్పాడు, నేను నీతో వస్తాను. వాక్యం చెప్తుంది దేవుడు మనతో రావడమే కాదు, ఆయన మనకంటే ముందుగా వెళ్ళబోతున్నాడు, ఆయన మనకంటే ముందు వెళ్తున్నాడు. అక్కడ వెళ్ళి అక్కడున్న పరిస్థితులన్నింటిని కూడా ఆయన సరి చేయబోతున్నాడు. దేవుడు అద్భుతంగా మాట్లాడబోతున్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు మన పట్ల జరిగించబోతున్నాడు. ఈ రోజు నువ్వు విశ్వసిస్తే, ఈ రోజు విశ్వాసంతో నువ్వు ఉంటే నా దేవుడు ఆశ్చర్యమైన కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ తండ్రికి ఇద్దరు కొడుకులు, ఆ ఇద్దరు కుమారులు, ఆ ఇద్దరు కుమారులో ఒకడు తండ్రి పక్షాన ఉండేవాడు, ఒకడు తల్లి పక్షాన ఉండేవాడు. సర్వసాధారణంగా ఇంట్లో తండ్రి కొడుకు తల్లి కొడుకు లాగా ఉంటారు పిల్లలు. ఒకరు తల్లికి సపోర్ట్ చేస్తారు, ఒకరు తండ్రికి సపోర్ట్ చేస్తారు. ఒకరు తండ్రి మెచ్చిన వారు, ఒకరు తల్లి మెచ్చిన వారు. ఇద్దరు చక్కగా ప్రేమగానే చూసుకుంటున్నారు. అలా ఎదుగుతున్నారు పిల్లలు, ఎదుగుతున్నారు. ఒకడేమో మంచి వేటగాడయ్యాడు, ఒకడేమో ఎప్పుడు తల్లి దగ్గరే ఉండేవాడు. ఆ తండ్రి ముసలి వయసు వచ్చిన తర్వాత ఆ ఇద్దరు పిల్లల్లో పెద్దవాడిని పిలిచాడు, కుమారుడా నాకు మంచి వేట మాంసము కావాలి, నువ్వు స్వయంగా నువ్వే అరణ్యంలో గడివిలోకి వెళ్ళి వేటాడి మాంసము తీసుకొని వచ్చి చక్కగా కూర చేసి నాకు పెట్టాలి అని అడిగాడు. ఎందుకు డాడీ, ఏంటి విషయం, నాన్నగారు ఏంటి విషయం అని అడిగినప్పుడు ఆ కొడుకు చెప్పాడు, నేను ఆశీర్వదించబోతున్నాను అన్నాడు. పిల్లలు మీరు గమనించాలి, వెంటనే ఈ విషయము పెద్ద కుమారుడికి చెప్తుండగా తల్లి నింది, అయ్యో నా భర్త పెద్ద కుమారుడు విషయంలో చొరవ చూపించి వాడిని ఆశీర్వదిస్తాడేమో, ఆశీర్వాదం ఎక్కువ, సమస్త ఆశీర్వాదములు వాడికి వెళ్ళిపోతాయేమో అనుకుందేమో. చిన్న కొడుకుని పిలిచింది, రే మీ నాన్న పెద్దవాడు వేట మాంసం తెస్తే ఆశీర్వదిస్తానని చెప్పాడు, ఆశీర్వాదాలన్నీ వాడు తీసుకెళ్ళిపోతాడు, నీకేం మిగలవరా అండి, ఏం చేద్దాం మమ్మీ అంటే నేను ఒక చిన్న పని చేస్తాను, ముందుకు వదలు, నేనే మంచి మాంసం వండి మంచి కూర చేసిస్తాను. ఏళ్ల తరబడి తింటున్నాడుగా భార్య వంట, చాలా రుచికరంగా అలవాటు పడిపోయాడు, బాగా అలవాటు పడిపోయాడు కాబట్టి తీసుకొచ్చిన వెంటనే సంతోషంగా తింటాడు.
ఆ తల్లి చిన్న కుమారుని తీసుకొని వచ్చి చిన్న కుమారుడికి వస్త్రధారలో మార్పు తీసుకొచ్చి పెద్ద కుమారుడు ఉన్నట్లుగానే పెద్ద కుమారుడు ఎలా ఉంటాడో అలాగే ఆ చిన్న కుమారుడికి వేషధారణ చేసింది. పెద్ద కుమారుడు శరీరములో రోమములు ఎక్కువ ఉంటాయి, ఎంట్రుకలు కనుక చిన్న కుమారుడికి మెడకు చేతులన్నిటి కూడా మరి మేక చర్మాన్ని కప్పిపెట్టింది. ఈ ఆహారం తీసుకొని చిన్నవాడు వెళ్ళిపోయాడు తండ్రి దగ్గరికి. తండ్రికి కళ్ళు మందంగా ఉన్నాయి, కళ్ళు కనపడం ఆయనకి సరిగా. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి ఆహారం తెచ్చారు తండ్రి అన్నాడు. ఏంద్రా స్వరమేతో నీ మాట, నీ స్వరమేమో చిన్న కొడుకు దగ్గర ఉంది, నీ శరీరమేమో పెద్ద కుమారుడికి ఉందని ఆ శరీరం అంతా తాకి చూశాడు. ఆ భోజనం తిని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. అలా ఆశీర్వదించాడు ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదం అంతా ఆ చిన్న కుమారుడికి వచ్చింది. ఈలోపు పెద్ద కుమారుడు వచ్చాడు. తండ్రి నువ్వు చెప్పినట్లుగా వేటకెళ్ళి ఆహారం తెచ్చానయ్యా అని తీసుకొచ్చి ముందు పెట్టాడు. ప్రజల గమనించాలి ఈ మాటలు. ఒకవేళ మీరు గతంలో విని ఉన్నా కూడా జాగ్రత్తగా ఆలకించాలని కోరుకుంటున్నాను. ఆహారం తీసుకొచ్చినప్పుడు, అయ్యో ఇప్పుడే కదా నిన్ను ఆశీర్వదించిందంటే, నన్ను కాదయ్యా మీరు ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించారు అడిగాడు. ఇప్పుడు ఆశీర్వాదాలే లేవు. ఎవరు ఈ పని చేసింది, ఏం జరిగింది గమనించినప్పుడు, చిన్న కొడుకు తండ్రిని పెద్ద కుమారుణ్ణి లేదా తండ్రిని అన్నని ఇద్దరిని మోసం చేసినట్టు గుర్తించారు. వెంటనే కుమారుడుకు కోపం వచ్చింది, పెద్దవాడు చిన్నవాడిని చంపబోయాడు. ఆ చిన్నవాడు ఇల్లు వదిలి పారిపోయాడు. అలా పారిపోయి ఆ ప్రాంతంలో వెళ్తున్నాడు 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 వెళ్తున్నాడు, చీకటి పడిపోయింది, ఓ చోట పడుకున్నాడు. పిల్లరా, ఆ చోట పడుకుని నిద్రపోతున్నప్పుడు ఓ కలను చూశాడు. ఓ అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి కలను అతను చూసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూడొచ్చు. అయితే ప్రభు ఒక మాట ఆ వ్యక్తికి చెప్పినట్లుగా మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చూద్దాం. మంచి మాట మీకు మీ ముందు ఉంచుతాను. బైబిల్లో నుంచి 28వ అధ్యాయం ఆది కాండంలో ఆ మాట మీకు వినిపిస్తాను. చూడండి, యేసు దేవుడు వారితో అతనితో చెప్పిన మాట 15వ వచనంలో నుంచి, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలముందున్నాడని అది నాకు తెలియకపోయాను అనుకొని భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకున్నాను. పిల్లలు మీరు గమనించండి, కుటుంబంలో తండ్రిని మోసం చేశాడు, కుటుంబంలో అన్నను మోసం చేశాడు, తల్లి మాటని ఎన్ని జరిగించి ఆశీర్వాదాలని తీసుకొని ఆ ప్రాంతం నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. చివరికి వెళ్ళలేదండి, మార్గ మధ్యంలో ఆగాడు, మార్గ మధ్యంలో పడుకున్నాడు, మార్గ మధ్యంలో నిద్రిస్తున్నాడు. అయితే ప్రభు అతనికి కనపడినట్లుగా, ప్రభు అతనితో మాట్లాడినట్లుగా స్పష్టంగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. పిల్లలు గమనించాలి, ఆయన వెళ్ళే మార్గములో, ఆయన వెళుతున్న మార్గములో నా ప్రభు ముందుగానే ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ దేవుడు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియరా మీరు గమనించాలి, నువ్వు వెళ్ళు మార్గంలో నీతో ఉండి నీకు తోడై ఉండి మరలా నేను ఇక్కడికి రప్పించేదను, మరలా నిన్ను రప్పించేదను, నిన్ను ఆశీర్వదించేదను. అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ ఏం జరగబోతుందో, ఎలా జరగాలో దేవుడు అన్ని ముందుగానే ప్రిప్లాన్ చేసేసాడు, అంత ముందుగానే నిర్ణయించేసుకున్నాడు. నీ జీవితంలో నా జీవితంలో మన బ్రతుకులో దేవుడు ముందే నిర్ణయిస్తున్నాడు. దేవుడు ముందుగానే ఆయన ఎదురు చూస్తున్నాడు, ఆయన కార్యం చేయడానికి ఎదురు చూస్తున్నాడు. యాకోబుకు తెలియదు అక్కడికి వెళితే ఆశీర్వాదం వస్తుందని, యాకోబుకు తెలియదు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో, కానీ యాకోబు కంటే ముందు నా ప్రభు అక్కడికి వెళ్ళాడు. ఒక వాక్యం చూపిస్తాను చూడండి, శ్రేష్టమైనటువంటి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి 31వ అధ్యాయం ఆది కాండంలో 4వ వచనం చూడండి, మీ తండ్రి కటాక్షము నిన్నా మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనబడుతున్నది. అయితే ప్రియరే వాక్యం గమనించాలి మీరు, అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడయ్యున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడున్నాడని చెప్తున్నాడు, అప్పటికే అతను అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి ఆ ప్రదేశంలో ఉండి 14 సంవత్సరాలు కొలువు చేశాడు, ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు, పిల్లలకు అంటున్నాడు, అన్ని సమకూరుస్తున్నాడు, ఆశీర్వాదం జరుగుతుంది, దేవుడు
దేవుని దీవెనిస్తుంది. ఇప్పుడు మాట్లాడుతున్నాడు, ఇప్పుడు అడుగుతున్నాడు, ఇప్పుడు చెప్తున్నాడు, తన భార్యలకు వివరిస్తున్నాడు. ఒకవేళ మీ తండ్రి నా పట్ల నిన్న మొన్న ఉన్నట్లు లేడు, మీ తండ్రిలో మార్పు వచ్చింది, మీ తండ్రిలో మార్పు వచ్చింది, అయితే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పిల్లరా గమనించండి, ఎక్కడి నుంచి బయలుదేరాడు? తండ్రి ఇంటి నుంచి బయలుదేరాడు, మార్గములో తోడుకున్నాడు. తండ్రి ఇంటి కాడ ఉన్న దేవుడు మార్గములో తోడుకున్నాడు, మార్గములో ఉన్న దేవుడు మరలా మామ ఇంటికి వెళ్ళి అక్కడ దీవెన, అక్కడ ఆశీర్వాదం, అక్కడ ఎదుగుదలలో కూడా ఆయన తోడుగా ఉన్నట్లుగా బైబిల్లో చెప్పబడుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, పిల్లరా మీరు గమనించాలి, దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. నీకు ముందుగా వెళ్తున్నాడు, అక్కడ కార్యాలు జరిగిస్తున్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు నీ పట్ల జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు నీ పట్ల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. వేచి చూస్తున్న యేసు, ఎదురు చూస్తున్న యేసు, నువ్వు వస్తే, నువ్వు ఆయన సన్నిధికి వస్తే, ఆయన సన్నిధి అడుగు పెడితే, ఎన్నో సార్లు అనుకుంటున్నావు వెళ్దాంలే మందిరానికి, వెళ్దాంలే మందిరానికి, ఏం పోదాం, ఈ వారం కాదు వచ్చే వారం వెళ్దాం, ప్రార్థనలో కూర్చుందాం, ఇప్పుడు కాదు రేపు కూర్చుందాం, మరో గంటలో కూర్చుందాం, అలా నిర్లక్ష్యం చేస్తున్నావు, 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 ఎంత నిర్లక్ష్యమో. అయితే నా ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆమేన్. నా ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు, నా ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు నీకు కార్యం జరిగించాలని, నీకు ముందుగా వెళ్ళాలని, నీకు ముందుగా వెళ్ళి ప్రతి మార్గం సరళం చేయాలని, ప్రతి మార్గం సరళం చేసి సిద్ధపరిచి నడిపించాలని, ప్రతి తలుపులు నీ కొరకు తెరవాలని చూస్తున్నాడు. రా, నువ్వు యేసు దగ్గరికి రా, సన్నిధికి రా, ప్రార్థనకి రా, నీ కొరకు ప్రార్థన చేయడానికి సంఘము సేవకులు ఉన్నారు, వచ్చి చూడు, దేవుని ఆశీర్వాదం గమనిస్తావు. నా ప్రియ సోదరి సోదరు, నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను, నా మాటలు ఇక్కడ ముగిస్తున్నాను. వేచి చూస్తున్న యేసు, ఎదురు చూస్తున్న యేసు. ఎందుకు ఎదురు చూస్తున్నాడు తెలుసా? నీకు కార్యము జరిగించాలని, నీకు కార్యము, నీ పట్ల అద్భుత కార్యము తలపెట్టాలని కోరిక ఆయనకి ఆశపడుతున్నాడు. నువ్వు నిజంగా కోరుకుంటే ఈరోజు ప్రభు నీ పట్ల అద్భుతం చేయడం సిద్ధమన్నాడు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు ఈ మాటలు దీవించను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. దయచేసి అందరి తల ఉంచి కలుమూసుకోండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మీరు దీవించండి, సహాయం చేయండి, బలపరచండి, కృప చూపించండి. ఇప్పటి వరకు నాయన నీ బిడ్డల వాక్యం విన్నారు ప్రభు, వింటున్న ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడమని అడుగుతున్నాం అయ్యా. మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. మాకు ముందుగా వెళ్ళి ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడిగా ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం. నీ బిడ్డలందరితో మీరు దీవించమని అయ్యా వారందరూ జ్ఞాపకం చేసుకుని యేసు నామములు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రిల్లరా, యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు. వీక్షిస్తున్న మీ అందరికి వందనాలు. మరి ప్రతి ఈ క్రీస్తు స్వరం అనే ప్రతి మంగళవారం, శుక్రవారం వస్తున్న ఈ కార్యక్రమం వీక్షించండి. ప్రభు మేలు తప్పకుండా దీవెన మీరు పొందుతారు. అంతేకాదు, తప్పకుండా మీరు స్పందించవచ్చు. మా ఫోన్ నెంబరు ఇక ముందు మరి టెలికాస్ట్ అవుతూ ఉన్నాయి, చూడండి. ఆ నెంబర్లు మాకు ముందుగా కనపడుతున్నాయి, మీకు చూస్తుండొచ్చు, గమనించండి. మా నెంబర్లు తీసుకోండి, ఎప్పుడు ఏ సమయంలో మాకు కాల్ చేయండి. మీకు మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.